ఎక్కడో కాకుండా తెలంగాణ ప్రజల గుండెకాయన సచివాలయంలో తెలంగాణ తల్లి యొక్క విగ్రహాన్ని పెట్టాలి అని ఈ ప్రజాప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఈరోజు శంకుస్థాపన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నాము. డిసెంబర్ 9 మనం విగ్రహాన్ని ఆవిష్కరించుకోబోతున్నాం. డిసెంబర్ 9కున్న ప్రత్యేకత మీకు తెలుసు. కేంద్ర ప్రభుత్వం యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు, అదేవిధంగా కేంద్ర హోంశాఖ మంత్రి చిదంబరం గారు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైంది అని డిసెంబర్ 9, 2009 నాడు వారు ప్రకటించడం జరిగింది. అదే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పునాది రాయి, అదే ప్రారంభోత్సవం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రక్రియ మొదలైంది. అదేవిధంగా మన నాయకురాలు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినం కూడా డిసెంబర్ 9. కాబట్టి తెలంగాణ ప్రజలకు డిసెంబర్ 9 ఒక పండగ రోజు. ఆ రోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రారంభించుకోవడం సముచితంగా ఉంటుంది అని సహచరులందరి సూచన మేరకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. డిసెంబర్ 9 నాడు పెద్ద ఎత్తున వేలాది మందిని నక్లెస్ రోడ్డు మొత్తం ఆనాడు తెలంగాణ సాధనలో ఏ విధంగా అయితే మిలియన్ మార్చ్ చేసి తెలంగాణ ఆకాంక్షను వెలిబుచ్చినో, ఆ స్థాయిలో తెలంగాణ ప్రజలందరూ కూడా తెలంగాణ తల్లి యొక్క విగ్రహ ప్రారంభోత్సవ కార్యక్రమానికి డిసెంబర్ 9 నాడు తరలివచ్చి పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని మనం చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈరోజు సచివాలయంలో తెలంగాణ తల్లి యొక్క విగ్రహ ఏర్పాటు ప్రక్రియలో ప్రత్యక్షంగా పాల్గొనడము నాకు నిజంగా అదృష్టంగా భావిస్తున్న నేను, ఈ అవకాశం చాలా అరుదు. ఎప్పుడో ఒకసారి ఎవరికో ఒకరికి ఇట్లాంటి అవకాశం వస్తుంది. ఈ అవకాశం నాకు రావడం, నా మంత్రివర్గ సహచరులు పెద్దలందరూ ఈ కార్యక్రమంలో నన్ను ముఖ్య అతిథిగా పిలవడం, ఈ కార్యక్రమాన్ని వేద పండితుల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం చాలా సంతోషం.